ಗಣೇಶಾಯ ನಮಃ. ಆತ್ಮಸ್ವರೂಪ ಅಂಗೀಕಾರ. ಇವಕ್ಕಂದರಿಗೆ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷಲು, ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್. 2014 సంవత్సరము మనందరికీ సకల సంవత్సరములను ఇవ్వాలని, తర్వాత జీవితానికి సాఫల్యాన్ని కలిగించే శాస్త్రశ్రవణము ఇత్యాదులను, మననము ఇత్యాదులను మనము చేసుకోగలుగుతామని నేను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. మనందరినీ చూడడం చాలా సంతోషం. 4 మాసాల వ్యవధానం తర్వాత మీరు ఇంకా అలాగే వేదాంతాన్ని అలా అడ్డు పెట్టుకుని ఉన్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే సమాజంలో చాలా ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి, ఏవేవో అట్రాక్షన్స్ ఉంటాయి. మీకు క్షణాల్లో మంత్రసిద్ధి ద్వారా మీకు మీ కోరికలన్నీ తీర్చి ఉపాయాలు మేము చెప్తామని ప్రచారంలో పెడతాం. తర్వాత కథలు చెప్పేవాడు కథలు చెప్తూ ఉంటాడు, ధర్మాలను తమకు తోచినట్టుగా వ్యాఖ్యానం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. లోకంలో పలు విధముల ఆకర్షణలు ప్రచారాలు సాగుతూ ఉంటాయి. ధార్మిక మార్గంలో మాట నేను అంతే, లౌకిక గురించి చెప్పేదే ఉంది. ధార్మిక మార్గంలో కూడా హిందూ ధర్మము అనే దాని యొక్క తీరు తెలుగు మనం చూసినట్లయితే కొంచెం ఆశ్చర్యం వస్తుంది. ప్రతి ధర్మంలోనూ కర్మ, భక్తి, జ్ఞానము, జీవన మూల్యములు ఉన్నాయి. రిచువల్స్, మిథాలజీ, ఫిలాసఫీ అండ్ వాల్యూస్ ఆఫ్ లైఫ్, 4 కలిస్తే ఒక ధర్మము అవుతుంది. ఆ 4 వాల్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిలాసఫీ, వీటి గురించి ఏమీ పట్టించుకోకుండా కేవలం రిచువల్స్ అండ్ మిథాలజీకి పరిమితమైపోయినటువంటి వాతావరణం మనకు తెలుస్తుంది. అది ధర్మానికి అది వన్నే కాదు, బలము కాదు, వాల్యూస్ అండ్ ఫిలాసఫీ రెండు ఉన్నాయి. మీరు భగవద్గీత చదివినట్లయితే దాంట్లో మీకు ఫిలాసఫీ, వాల్యూస్ రెండు కలిసిమెలిసి ఉంటాయి, కలగామలకంగా ఉంటాయి. కొంత ఫిలాసఫీ, కొన్ని వాల్యూస్ అనుకుంటాయి. మీరు వాల్యూస్ని ఫిలాసఫీని పక్కన పెట్టి కేవలం కర్మకి మిథాలజీకి కట్టుకునిపోతే అది దానివల్ల బలహీనత అవుతుంది తప్ప మరొకటి కాదు. అటువంటి సామాజిక వాతావరణంలో ఉంటూ కూడా మీరు ఇంకా వేదాంత శాస్త్రాలు పట్టుబడి ఉండడం, వేదాంత శాస్త్రము అంటే ఫిలాసఫీ అండ్ లైఫ్స్ వాల్యూస్ అందులో కలిసి వేదాంత శాస్త్రము అనుకోవడం. ఫిలాసఫీకి బ్రహ్మ విద్య అని, లైఫ్స్ వాల్యూస్కి కర్మయోగము అని పేరు. దానికి ఇంకా రెండింటికి కట్టుబడి ఉంటుంది చాలా సంతోషం. మనం చాలా ఉపనిషత్తులు అధ్యయనం చేశాము. ఇంచుమించుగా ప్రతి ఉపనిషత్తుని ఒక్క ఐతరేయ ఉపనిషత్తులను గ్రహిస్తే అన్ని ఉపనిషత్తులను అధ్యయనం చేశాను. గోపాల్ గారు వస్తారు, ఇంకో 2 రోజుల్లో వస్తారు. ఆయన లేని లోపు మనకి కనపడుతూ ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో ఆయన వచ్చి జాయిన్ అవుతారు. ఆయన వచ్చేదాకా క్లాసులను వాయిదా వేసుకుంటూ పోవడం ఎందుకు లేదని నేను ఆలోచించి ఇవాళ క్లాస్ అనౌన్స్ చేయడం అయినది. లేకపోతే ఆయన రావడానికి ఇంకొక 1 రోజు ఆలస్యం ఉంది. సో ఈ జాయిన్ ఈ లోపల బృహదార్మిక ఉపనిషత్తునే కొంచెం అధ్యయనం చేసి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే బృహదార్మికంలో మనం చాలా పెద్ద ప్రయత్నం చేసాం. మొదటి ప్రయత్నం 3 వాల్యూమ్స్ కింద దాన్ని ప్రచురించడం కనకరాజు గారి యొక్క ప్రోత్సాహంతో. ఆ తర్వాత ఆ మూడింటిని మళ్ళీ ఇంకొకసారి వాటిని సంస్కరించి ఒకే వాల్యూమ్ కింద తీసుకొచ్చి విద్యార్థులకు సౌకర్యం చేయాలి అని ఒక దృఢమైన సంకల్పంతో అలా కష్టపడి దాన్ని ఒక సింగిల్ వాల్యూమ్ తీసుకొచ్చాం. అప్పటికి కనకరాజు గారు స్వర్గస్థులయ్యాక వచ్చింది. ఆ ప్రయత్నంలో ప్రోత్సాహంతో కూడా ఆ ప్రచురణకర్తలది నాది, దాన్ని ఎలా అయినా ఆ రూపంలో తీసుకురావాలనే ప్రోత్సాహం నాకు.
మీరు తీసుకురండి మనం వేద్దాము అని ప్రజలు నా కర్తలు ప్రోత్సాహం ఆ విధంగా వచ్చింది. మధ్యలో నాకు ఎన్నెన్నో సందేహాలు, ఇది మనం వేసాం కదా మళ్ళీ వేడింపు అని మళ్ళీ వేస్తే దాన్ని గెలువు హర్షిస్తారో హర్షించారో, ఇంతకుముందు మేము కొడు పెట్టుకున్నాం కదా మళ్ళీ ఎందుకండి అంటారేమో. అంటే మళ్ళీ విండోస్ 95 మానేసి 97కి వచ్చారు, 97 తీసేసి 98 ఇప్పుడు అవన్నీ కూడా పోయి 2003 కూడా పోయింది, 2007 కూడా పోయింది, ఇప్పుడు విండోస్ 8 నడుస్తుంది, ఎన్ని మారే చూడండి. అలాగా మోడర్న్ టైమ్స్ యొక్క లక్షణం ఏమిటంటే ప్రోగ్రెస్ జరైపోయింది ఎందుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏదో 3 వాళ్ళు చూసుకోవడం కదా దాంతోనే జీవితాన్ని గడిపెద్దాం అనుకోకూడదు. కొత్త వాల్యూమ్లో ఇంకొక పారాగ్రాఫ్ ఉపయోగకరమైనా ఉన్నా కూడా ఆ 3 పక్కన పెట్టి కొత్త వాల్యూమ్ తీసుకోవాల్సి ఉంది. లైక్ దాట్ దట్ షుడ్ బి ది స్పిరిట్ ఆఫ్ స్టడీ. ఎప్పుడు కూడా ముందు ఆలోచన చేయాలి తప్ప పాత ఆలోచన చేయకూడదు. విద్యను అంతటే శ్రద్ధతోటి మనం స్వీకరించాల్సి ఉంటుంది. సో అంతటి విస్తృతమైన ప్రయత్నాన్ని బృహదారణ్యోపనిషత్తు విషయంలో మనం చేసినాం. లోకంలో బృహదారణ్యోపనిషత్తుని ఎవరు చదవట్లేదు. వేదాంత కోర్సులో 300 సంవత్సరాలు కోర్సు చేసిన వాళ్ళు కూడా ఈ ఉపనిషత్తు లోనికి రావట్లేదు. చాంద్రజ్ఞంలో ఆరోధ్యంతో సరిపడుతున్నారు. ఎందుకంటే ఉపనిషత్తు మంత్రము భాష్యము కూడా క్లిష్టంగా ఉంటాయి. చాలా పరిశ్రమ చేస్తే కానీ అవి అనుభవానికి రావడం కష్టం అన్నట్టుగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం పూనుకుని దాన్ని ఆ బృహదారణ్య ఉపనిషత్తు ఎడలా అంతటి పరిశ్రమను మనం చేసి ఉన్నాము. కాబట్టి ఆ పరిశ్రమకి గుర్తింపుగా మరి కొంతకాలం ఆ ఉపనిషత్తునే మనం అధ్యయనం చేస్తే బాగుంటుంది, ఆ పేరు మనం కాకుండా అని నేను మనసులో భావించి ఉపాధ్యాయులు కూడా కన్సల్ట్ చేసి దాన్నే కొనసాగించాలి అని అనుకున్నాను. ఎంతకాలం కొనసాగిస్తాం బహుశా కొంతకాలం ఈ ఏడాది కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత దాని స్థానంలో మన దగ్గర టాపిక్ మనం ఆలోచించుకొని ఇంట్రడ్యూస్ చేయవచ్చు. చాలా టాపిక్స్ ఉంటాయి, క్షణంగా సాహిత్యం చాలా సముద్రం వంటిది, దాన్ని దాన్ని మనం ఈజీ కొద్ది అలా వస్తూనే ఉంటుంది. కనుక మరి ఏదైనా టాపిక్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ అక్షర బ్రాహ్మణము తరచుగా దీన్ని పూర్చేస్తూ ఉంటాం. అంచేత ఆ బ్రాహ్మణాన్ని అధ్యయనం చేస్తే బాగుంటుంది ప్రస్తుతానికి అని అనుకున్నాను. సో మరొకసారి మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకోవటం, మీతో ఈ విధంగా ఈ కాలాన్ని వినియోగం చేసే భాగ్యం కలగటం గొప్ప ఆనందంగా నేను భావిస్తున్నాను. శర్మ గారు ఇలా కూర్చోండి, ఉపాధి వచ్చాక ఆయన సీట్ ఆయన ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వచ్చు, పర్వాలేదు కూర్చోండి. కనుక ఈ రెండు మాటలతో ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ఆపి ఉపనిషత్ అధ్యయనం కోరు. ఓం ఆమె వచ్చెట్టుము అనే ఆయన యొక్క కుమార్తె
కాబట్టి ఆమెకి వాచక్రమి పేరు వచ్చేది. ఆమె వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉండి వేదాంతాన్ని బాగా వేదాన్ని శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత సన్యసించినటువంటి యువతి అని నేను అనుకుంటున్నాను. ఆమె పేరు గార్గి అని అంటారు. గర్గుని యొక్క కుమార్తె వాడు మరి వాచక్రవి మరి వచక్రవి యొక్క కుమార్తె లేకపోతే ఆ వంశానికి వెళ్ళినారు. ఆ విషయాలన్నీ సెటిల్ చేద్దాం, ముందు వెళ్తుంటే సెటిల్ అవుతాయి. ఒక అమ్మగారు ఉన్నారు, ఆమె పేరు గాంధీ, ఆమెకే వాచక్రవి అని పేరు. ఆమె జనక మహారాజు యొక్క సభలో వేదాంత విచారణ జరిగిన సందర్భంలో ఆమె కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. మనకి సమాజంలో ఇప్పటికీ అడుగుతూ ఉంటారు స్త్రీలు ఈ మంత్రాన్ని చెప్పవచ్చా, ఆ పూజ చేయవచ్చా అని అడిగితే మనం ఏం చెప్పగలం? ఇంకా ఆ రకంగా ప్రశ్న వేస్తూనే ఉన్నారు జనులు. అలా ఎందుకు వేస్తున్నారంటే చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు అలాంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అలా చెప్పడంలో ఏదైనా ఒక సదుద్దేశం ఉన్నట్లయితే తప్పు కాదు, ఏదైనా ఒక ప్రత్యేక కారణం చేత స్త్రీకి వివాహం చేసుకుని పిల్లలతో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలతో సతమతమయ్యే యువతి ఒక భర్తను చూసుకోవాలి, ఇటు ఇంటిని చూసుకోవాలి, ఇది 24 hours కావచ్చు. ఆ విధంగా గృహకృత్యానికి కట్టుబడిపోయినటువంటి యువతి ఈ అధ్యయనముల విముఖత చూపించిన సందర్భాలను చూసి స్త్రీల అనవసరమని ఎవరైనా అంటే ఆ సందర్భాన్ని బట్టి అది యోగ్యమైన మాటగా మనం పరిగణించవచ్చు. నేను అమెరికాలో చూశాను, వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, డాక్టరు లేదా ఇంజనీరు ఎలాంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. చేస్తూ గర్భవతి అయ్యి సంతానం కలిగిన వెంటనే ఉద్యోగం మానేస్తారు. నేను ఎంతోమంది అలాంటి వాళ్ళని ఉద్యోగం మానేస్తాను, చదువు చదువుకుంటున్న వాళ్ళు చదువు మానేస్తారు. ఆ పిల్లవాడికి శిశువు ఒకటో లెవెల్ శిశువు వచ్చిన తర్వాత వాళ్ళు బాగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి హై స్కూల్కి వెళ్ళే లెవెల్ దాకా వెళ్ళి ఇంకా చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు. అప్పుడు పిల్లలు ఇంకా వెళ్తున్నారు వస్తున్నారు అనే ధైర్యం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చదువు మిగిలిపోయిందేమంటే అది మొదలు పెడతా ఉద్యోగం, మళ్ళీ దాన్ని కొంత రిఫైన్ చేస్తుంది. ఈ లోపల ప్రపంచం మారిపోతుంది. మన పాత పుస్తకం మేము అవే పెట్టుకుందాం అన్నట్టుగా ఉండదు. ప్రపంచం ఇంజనీరింగ్ అంతా మారిపోతుంది, మెడిసిన్ అంతా మారిపోతుంది. మళ్ళీ మెడిసిన్ పరీక్షలు ప్రసాద్ అవుతాయి కానీ వాళ్ళు లైసెన్స్ ఇవ్వరు. సో ఆ రకంగా మళ్ళీ మెడిసిన్ పరీక్షలు పాస్ అయ్యి ఆ డెవలప్మెంట్స్ అన్నీ అధ్యయనం చేసి మళ్ళీ వాళ్ళు ఆ రంగంలో ప్రవేశించి తమ యొక్క సత్తాన్ని చాటుతూ ఉంటారు. ఆ మధ్య పీరియడ్ చూసారా, 3, 4, 5, 6 సంవత్సరాలు కూడా గ్యాప్ వచ్చిన పీరియడ్, ఆ పీరియడ్ చూసినప్పుడు ఎవరైనా స్త్రీలకు ఈ ఉద్యోగాలు చదువులు అనుకూలం కాదు అని అంటే అది తప్పేమీ కాదు, సహృదయంతో అన్నమాటే కానీ తప్పుగా అన్నమాట. అలా కాకుండా అసలు స్త్రీలు దీనికి పనికిరాలు అని కనుక ఎవరైనా అన్నట్లయితే మాత్రం చాలా తప్పు. మీకు అది వేదంలో ఎన్నెన్నో దృష్టాంతాలు ఉన్నాయి, బృహదారణ్యకమే పెద్ద దృష్టాంతం. ఆయన ఆత్మవాదే ద్రష్టవ్య అనే ప్రసిద్ధమైన ఉపదేశము ఆమెకు స్త్రీకి చేశాడు. అరే మైత్రేయ్యనే, అరే అంటే ఓ మైత్రేయ్యనే అర్థం ఆత్మవాదే. అలాగే ఇక్కడ గాంధి యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నిస్తూ అతని సామర్థ్యాన్ని లోకానికి విలయింపజేయటప్పటికై ఆమె ముందుకు వస్తుంది. అక్కడ సభలో మహావిద్వాంసులు చాలామంది ఉన్నారు, వాళ్ళ అనుమతి కోరుతుంది. నేను ఇన్నో రెండు ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను, ఈయనలో వేదాంతం బాగా చదివేటా, అసలు ఉపనిషత్తుల యొక్క సారము తెలుసుకున్నవాడని విన్నాను, ఇతని సత్తా ఏమిటో తెలుసుకోవడం కోసం నేను రెండు ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నల కనుక ఇతను సమాధానం చెప్పగలిగితే ఇంకా మీరు ఎవరు ఏ ప్రశ్నలు వేయడం మానేసి చక్కగా నడుము కగ్రవస్త్రం కట్టేసుకుని పాదాభివందనం చేయండి, ఇంకా మీరేం ప్రశ్నలు వేయక్కర్లేదు. ఆ రెండు ప్రశ్నలకే ఆయన చెప్పేస్తే దట్ ఈస్ ఫైనల్, ఇంకా హీ నీడ్ నాట్ స్టాండ్ ఎనీ మోర్ టెస్ట్ ఫ్రమ్ ఎనీబడీ. మీరు ఆయనకి పాదాభివందనం చేసేయచ్చు. అలాంటి ప్రశ్నలు రెండు ప్రశ్నలు వేస్తాను, మీ అనుమతి కావాలని అడుగుతుంది. దాంట్లో అనుమతి అడగడం అని పేరుకి అనుమతి ఉన్నా వాస్తవానికి ఈ రెండు ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాడా, ఇంకా మీరు అందరూ నోరు మూసుకుని ఆయనకి శిష్యులకి చేయాల్సిన వాళ్ళే అనే ఒక హెచ్చరిక కూడా దాంట్లో దాగి ఉండదు. అంటే అనుమతి అని అంటా నేను ఇంక పైన
ఈ ప్రసంగం చేస్తాను, ఈ ఉపన్యాసం చెప్తాను, ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అనుమతిని కోరుతున్నాను అంట. అంటే అర్థం మీరు ఇంకా నోరు మూసుకుని ముందు వినండి, నేనే మాట్లాడతాను అర్థం. వినయంగా అలా మాట్లాడతా, అవి కూడా అలా మాట్లాడు. వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించి ఎస్ మీ శక్తి మాకు తెలుసు, నువ్వు ముందుకు వెళ్ళి ఆ ప్రశ్నలు వేయమని అడుగు చెప్తారు. అటువంటి ప్రసంగం చాలా అద్భుతమైన ప్రసంగం. తర్వాత ఆ ప్రశ్నలు కూడా ఎలా ఉన్నాయంటే, మనం ఉపాసన చేసే పరమేశ్వరుని యొక్క తత్వాన్ని బోధించేందుకు అనుకూలంగా, అంటే సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మని ఉపాసన చేస్తారు, నిర్గుణ బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకుంటారు. నిర్గుణ బ్రహ్మ అంటే జ్ఞానము, సగుణ బ్రహ్మ అంటే ఉపాసన. ఎందుకంటే మీరు గుణం అని ఎప్పుడైతే పెట్టారో జీవుడికి ఈశ్వరుడికి తేడా వచ్చేస్తుంది. గుణము తీసేస్తే ఇంక జీవుడు ఈశ్వరుడు అనే భేదము లేదు. ఆ సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి తేడాది. మహారాజు గారు పల్లకీలో వెళ్తున్నారు, పక్కనే రైతు దుమ్ముకుంటూ కనపడ్డాడు. ఆయన పల్లకీ నీళ్ళు వచ్చే రైతు దగ్గరికి వచ్చి గట్టి మీద నిలబడి ఆ రైతు ఈయన్ని చూసి ఆశ్చర్యపడిపోయి వచ్చి పాదాభివందనం చేశాడు. మహారాజా నమస్కారం. ఇప్పుడు మహారాజు అంటాడు, నువ్వు పదార్థం చేస్తావు, నువ్వు నేను ఒకటే అంటాడు. నువ్వు నేను సమానం, ఇద్దరు సమానంగా మనుష్యులమే, నా గొప్ప లేదు నీ తక్కువ లేదు అంటే, అయ్యో అంత మాట్లాడారా బాబాయ్య, నేను రైతుని, ముందు నాలు చేసుకుని వెతికివ్వండి, మీరు మహారాజులు, మీ యొక్క వేషము, మీ కిరీటము అని అంటాడు. అంటే ఒకవేళ ఆ కిరీటం తీసేసి ఆ పైన ఉన్న పెద్ద రాజా దర్బారుకి అనుకూలమైన అంగీ తీసేసి ఒక పొడవ దూరం చేసుకుని ఇతను వచ్చి నువ్వు ఆ నాగరాకుడు వదిలిపెట్టిన పక్కన అది వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పు మన ఇద్దరం ఒకటే కదండి, ఇప్పుడు మనం ఒకటే చెప్పాం. సో ఈ జీవుడికి ఈశ్వరుడికి భేదం అంటే గుణాన్ని బట్టి, అంటే మీరు ఒక వేషాన్ని బట్టి, గుణము అంటే వేషం, ఆయన వేసుకున్న వేషం, దాన్ని బట్టి భేదం గోచరిస్తుంది. వేషాన్ని పక్కన పెడితే భేదం. సో గుణముల యొక్క వేషం, జీవునికి గుణం ఏమిటి, సుప్రదిష్టమ గుణాలు మూడు రెండు చోట్ల ఉంటాయి, ఈశ్వరుని ఉంటాయి, జీవుని ఉంటాయి. అయితే ఈశ్వరులో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజస్తమ గుణాలు అల్పంగా ఉంటాయి. జీవుని ఎందు తమోగుణము అధికంగా ఉంటుంది, సత్వగుణము అల్పంగా ఉంటుంది. శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర, మలిన సత్వ ప్రధాన జీవ అని వేదాంతుల యొక్క ఒక పరిభాష. ఈ గుణముల యొక్క వేషాన్ని బట్టి తేడా వచ్చింది. రమణ మహర్షి కూడా ఉపదేశ సారంలో సరిగ్గా ఇదే మాట అంటారు, వేషధీహి అనే పదం వస్తుంది ఉపదేశ సారంలో ఉందో శ్లోకం. భేదము వేషాన్ని బట్టి వచ్చింది. వేషం ఏమిటి అంటే మామూలుగా చొక్కాలు అలాంటి వేషం కాదు, గుణముల యొక్క సమ్మేళనమే వేషం. ఆ సమ్మేళనాన్ని బట్టి సత్వగుణ ప్రధానమైతే ఈశ్వరుడు, తమోగుణ ప్రధానుడైతే జీవుడు. సపోజ్ జీవుడు సత్వగుణ ప్రధానులు అయ్యాడనుకోండి, ఈశ్వరుడు అయిపోతుంది, ఆ గుణముల తేడా పోతుంది. అది నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం, సగుణ బ్రహ్మ ఉపాసన. సో ఇది క్రమం, ముందు సగుణ బ్రహ్మ ఉపాసన, దాని నుంచి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారానికి దారి సుగమమవుతుంది. అది ప్రక్రియ. అదంతా కూడా ఈ బ్రాహ్మణంలో చాలా చక్కగా నిరూపిస్తారు. ముందు ఆ సగుణ బ్రహ్మరూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధించదలుచుకుంటే భక్తి శుద్ధంతో ఆరాధించాలంటే ఏ విధంగా ఆరాధించాలి, మనం ఈశ్వరుని ఏ విధంగా భావన చేయాలి అనేది మీకు ఈ బ్రాహ్మణంలో బాగా. ఆ విధమైన సగుణ బ్రహ్మనుండి నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఆ స్వరూపం ఎట్టిది అనేది కూడా ఇక్కడ చక్కటి విచారం కాబోతుంది. కాబట్టి ఈ అక్షర బ్రాహ్మణం అన్నిధార ప్రశస్తమైనది. ఈశావాస్యోపనిషత్తు ముండకోపనిషత్తులో కూడా పరమాత్మను అక్షర శబ్దంతో నిర్దేశిస్తారు. అక్షరము అంటే వినాశము లేనిది, నెగిటివ్ వర్డ్, ఆల్ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఏమో నెగిటివ్ అండర్స్టాండింగ్ అంటే మీరు ఏదైనా ఒక రూట్ ఉంది మీరు ఆలోచించడం లేదో, ఆల్ అసెప్షన్స్ ఆర్ రాంగ్, ఆల్ నెగేషన్ ఈజ్ రైట్. ఇప్పుడు మీ గురించి మీరు ఏదైనా చెప్పినప్పుడు అసెప్ట్ చేస్తాం, ఇగో ఇది నేను అని చెప్పాను అనుకోండి, తప్పు చెప్పడం చూస్తాం. మీ గురించి మీరు ఏదైనా చెప్పండి, నేను ఆఫీసర్ అని మీరు అన్నారనుకోండి, తప్పదు మీరు ఆఫీసర్
ఏదో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్నే ఇంకా వ్యవహారమే తప్ప అది మీ స్వరూపం అనడం కాదు. ఐఎమ్ దో ఐఎమ్ గోయింగ్ టు ది ఆఫీస్, నా స్వరూపంలో నేను ఆఫీసర్ను కాదు అని మీరు అన్నారనుకోండి, యూ ఆర్ రైట్. ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ రాంగ్, ఆల్ నెగేషన్ ఇస్ కరెక్ట్. సపోజ్ నేను క్షత్రియుడను అన్నారనుకోండి, ఆత్మస్వరూపంలో వర్ణభేదం ఉండదు, కాబట్టి స్వరూప దృష్ట్యా మీరు రాంగ్. నేను క్షత్రియుడనని వ్యవహారమే తప్ప స్వరూపంలో క్షత్రియత్వం లేదు అని మీరు అన్నారనుకోండి, యూ ఆర్ రైట్. నేను పుట్టినాను అని మీ అంటే అంత గొప్పదైనా మనం ఉంటుంది, ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు. మీరు సర్టిఫికెట్ చూపించినా తప్పే, సర్టిఫికెట్ ఇండియాలో సర్టిఫికెట్కి ఏమీ విలువ లేదు. మీరు బర్త్ సర్టిఫికెట్ చూపిస్తే మా నాన్న నా మీద కోపంతో డేట్ తప్పు వేసేది నేను కోర్టులో ఫైల్ చేయొచ్చు, మరి ఇంట్లో ఫైల్ చేయొచ్చు. గట్టి లాయర్ కొట్టుకుంటే మొత్తానికి తిన్నాను ఎలా పెట్టి ఈ డేట్ని మార్పించినా మీరు ఆశపడతారు. కాబట్టి ఈ సర్టిఫికెట్లు పెద్ద విషయమే కాదు. కాబట్టి నేను భవనప్పుడు పుట్టాను, ఇదిగో ఇది నా సర్టిఫికెట్ అని మీరంటే ఇది నో, నా స్వరూపానికి పుట్టుక లేదు అని మీరంటే ఇట్ ఈస్ రైట్. ఆల్ ఎక్సెప్షన్స్ అని చూసారా, ఇది మీరు గమనించలేదు, ఆల్ ఎక్సెప్షన్స్ అంటాం, ఆల్ నెగేషన్ ఈజ్ రైట్. కాబట్టి దేవుడు ఫలానా అని మీరు చెప్పారనుకోండి, రాంగ్లే కూర్చుంటున్నారు. నేను మీ గురించి చెప్పినట్టే దేవుడి గురించి కూడా, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అన్నారనుకోండి, రాంగ్. ఎందుకంటే వైకుంఠంలో ఉంటే మరి ఇంకా మితంగా ఎవరున్నట్టు, ఆయన ఒక చోట ఉండడు, సర్వంలో వ్యాపించి ఉంటాడు. దేవుడు సర్వంలో వ్యాపించి ఉంటాడు అంటే ఆయనకు ఒక లొకేషన్ లేదని అర్థం. ఈజ్ రైట్, దట్ ఈజ్ రైట్. లుక్స్ లైక్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ఫైన్. జనరల్గా నేను చెప్పిన రూపు జనరల్గా అన్వయిస్తుంది. సో కాబట్టి దేవుని యందు భేదము లేదు అంటే సత్యం. దేవుడు వేరు జీవుడు వేరు అని మీరు ఎక్సెప్ట్ చేశారనుకోండి, రాంగ్. ఇట్ ఇస్ జగత్తు అనుకోండి, జగత్తు నశించే స్వభావము కాదు, అసలు జగత్తుని కాదు, మీ అనుభవంలో ఉండే సర్వము నశించే స్వభావం కాదు. మీకు జగత్ అనుభవానికి వస్తుంది, అది ఎప్పుడూ నశించేది, ఏది కూడా మీరు పట్టుకోలేదు జగత్తులో. మీరు ఆలోచించి చూడండి, మీరు దేన్నైనా ఒకదాన్ని జగత్తులో పట్టుకుని ఉండగలరా? మీరు అలా పట్టుకుని దీన్ని మనం సెక్యూర్ చేసేదనుకునే లోపల అది మార్పు చేంజెస్. అసలు ఆ మార్పు కన్నా ఇమాజిన్ నాకు చేయండి అలా మార్పు. హైదరాబాద్ వెళ్ళే ముందు ఒకలా ఉంటుంది, నెల రోజుల తర్వాత వాపస్ వస్తే అదే హైదరాబాద్కి వచ్చామా, లేకపోతే ఇంకేదైనా కొత్త హైదరాబాద్కి వచ్చామా అన్నట్లో. మనుష్యులు వాడు వీడే అని మీరు గుర్తుపట్టాల్సిన అవసరం ఎప్పటికప్పుడు వచ్చేస్తాం. ఎందుకంటే మనుష్యుల యొక్క దేహమునందు ముఖమునందు కాలం చూపే ప్రభావం చాలా బలంగా ఉంటుంది. వాడేనా వీడు అన్నట్లో హాలీవుడ్లో హాలీవుడ్ గురించి ఒక ఆయన చెప్తున్నారు, ఇంతవరకు 1000 మంది సినిమా కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. 1000 మంది నేను అనుకున్నానే ఎవడో మాత్రం కొనుగోలంటున్నాడు, ఎవడో ఎందులో ఎందులో చేసుకుంటాను. 1000 సినీ స్టార్స్ కమిటెడ్ సూసైడ్. ఆ సూసైడ్లో చాలా భాగం ఎందుకు చేసుకున్నారు అంటే వాళ్ళు ఎవరిలో ఉన్నప్పుడు విశ్వసుందరి అనే ప్రఖ్యాతి కలిగి ఆ విశ్వసుందరినే నువ్వు ఇంత సౌందర్యవంతమైన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆకాశాన్ని ఎత్తి ఒక 2 ఏళ్ళైనా నీకు ఆలోచించుకోవడం మానేసి ఆమెకు పాత్రలోనే కూడా మానేసేసి అసలు ఆమె సౌందర్యమే లేదన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తే పాపం గుండె చెరువు అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలి అంతమంది. అంచేతనే మీరు విశ్వసుందరి అన్నప్పుడు ఆ ఫోటో చూస్తేనే సుందరంగా ఉంటుంది, కానీ 10 ఏళ్ళ తర్వాత ఫోటో చూస్తే మళ్ళీ ఏమి కాలం యొక్క ప్రభావం పురుషుడికైనా సమానం. సో ఈ విధంగా కాలము సర్వము కూడా కబళించి వేస్తూ దేవుళ్ళు మారిపోతారండి.
ఏముంది మరి ఇంద్రుణ్ణి వరుణుణ్ణి కూర్చే జనం ఇంద్రుణ్ణి ఒక వెలప్ చేసి పక్కన విసిరిపారేశారు. వీడు ఎందుకు వణికిదనుకోడు? ఇంద్రుడి జగనం ఋగ్వేదం తీస్తే ఇంద్రుడు తప్పించే ఉంటాడు. ఇంద్రుడే సర్వమైన పురాణం తీస్తే ఇంద్రుడంతా అయోగ్యుడు, ఇంద్రుడేగా మరొకడు. ఆ ఇంద్రుడు ఏమైపోయాడు? ఏంటండి అదేమంటుందా ఇంద్ర దా వరు కుబేరుడు ఎవరు అసలు పూజ కూడా చేయదు. వాళ్ళ స్థానంలో రాముడు కృష్ణుడే వచ్చారు. ఇప్పుడు రాముడిని కృష్ణుడిని కూడా మన వాళ్ళు తీసుకోకుండా చేశారు. బాబాని పెట్టారు లేటెస్ట్. దేవుళ్ళు మారిపోతూ ఉంటారు. మారిపోవడం ఈ జగత్తు యొక్క స్వభావం, దాని నేచర్. ఈ జగత్తులో మారనిది ఏదైనా ఒకటి ఉన్నదా అంటే జగత్తు నిరంతరము మారిపోయే స్వభావము గలది అనే సత్యం ఒక్కటియే మారని సత్యం. అదొకటే, ఆ తప్ప ఇంకొకటి లేదు. ఇంకా తన చేసి చూసుకుంటే తాను నిరంతరం మారిపోతూ ఉంటాడు. బాల్యం ఏమైపోయింది ఆ బాల్యం? దేహినో దివసాగత అన్నాడు రాముడు. ఆ రోజులు వెళ్ళిపోయాను. ఏమిటి ఆ రోజు రోజు తెలిసిన ఇంటి వ్యవహారాలన్నీ కౌసల్యాదేవి చూసి, అంతఃపుర వ్యవహారాలు రాజ్య వ్యవహారాలని తండ్రి గారు చూసి, నేను సీత కలిసి పచ్చి పైలాస్ పైలాస్ ఏదో ఉంటాను పచ్చేస్ గా నిరంతర విహారంలో లాంగ్ ప్రొలాంగ్డ్ పిక్నిక్ అండ్ హనీమూన్ కింద కనిపిస్తాను. సుందరకాండలో సీత 12 సంవత్సరాలు నేను అంతఃపురంలో మహారాణిగా వెళ్ళిపోయాను. 12 ఏళ్ళు ఆ తర్వాత ఇదిగో ఇక్కడ అశోకవనంలో పడున్నా 12 ఏళ్ళు మహారాణిగా వెలిగాను అంతఃపురంలో. అంతటి ఉలాస జీవితము గుర్తు చేసుకుని రాముడు అంటాడు, దేహినో దివసాగత, మా యొక్క ఆ రోజులు వెళ్ళిపోయాయి అంటాడు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఆఖరిని అలా చెట్టు మొదల వాలి కూర్చుంటే లేడనుకుని ఎవడో వాడంతో కొడితే సారథి వచ్చి ఏమయ్యా ద్వారకి వెళ్దాం రాడుతున్నా నువ్వు వెళ్ళిపోయేపాటికి ఆ శ్రీకృష్ణుడైనా ఈ శ్రీకృష్ణుడు అంటే ఆ శ్రీకృష్ణుడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఇంక ఇప్పుడు శ్రీకృష్ణ అవతారం అవుతుంది, నువ్వు వెళ్ళిపోయి పంపించేస్తాను. కృష్ణావతారం కూడా కాలంలో కలిసిపోయింది. కాలం యొక్క ప్రభావం అంటే కాల సర్వహర కాల సర్వహరశ్చాహం అని దశమీ భగవద్గీత సర్వమును హరించి వేసే కాలము నేనే. సో ఆ విధంగా ఈ జగత్తులో ఏది నిత్యం కాదు, ఏది స్థిరం కాదు. స్థిరమని భ్రమ తప్ప ఏది స్థిరం కాదు. నక్షత్రాలు పాతవి నశిస్తూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి నక్షత్రాలు. కనుక అటువంటి ఈ జగత్తులో నేను అనే నిలబడే దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి అహంకారం ఏది స్థిరం కాదు. జగత్ అనబడేది పంచభూతాల్లో ఏది స్థిరం? ఇంతటి అస్థిరమైన వినాశీ తత్వములతో నిండిన ఈ మహావిశ్వం నందు వినాశము లేనిది, చలనము లేనిది, స్థిరమైనది ఒకటి కాదు. దానికే దేవుడు అక్షరం. ఆ ఒకటి పుల్లింగము కాదు, నపుంసలింగము కాదు, శ్రీలింగము కాదు. కానీ ఒక భాషలో పెట్టాల్సి వస్తే నపూసకలింగ పదంలో పెట్టారు. అక్షరం బ్రహ్మ పరమం అని గీతలో కూడా భగవాను అంటాడు. ఇవో ఆ అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. సో ఆ అక్షర పరబ్రహ్మను బోధించేటువంటి బ్రాహ్మణ అక్షర బ్రాహ్మణ దేవుణ్ణి వెతకాలి. వెతికి పద్ధతి ఏమిటంటే వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి ఎలా అవుతుంది తెలుసు. నశించే సర్వమునందు నశించని తత్వం దాన్ని పట్టుకోవాలి. అది దేవుడు అంటే ఏమిటంటే బస్సు రైల్వే ఎక్కేసి మొత్తం ఉండాలని జిల్లాలని తెలియడం కాదు దేవుడి యొక్క అన్వేషణ. అంటే నశించే సర్వమునందు నశించని తత్వం ఏది కలదో దానిని పట్టుకుంటా, దానిని అన్వేషించుకుంటా.
అది ఈశ్వరాన్వేషణ యొక్క మార్గం. సో ఆ ప్రక్రియలో భాగంగా ఈ అక్షరపరం బ్రహ్మయోగము ముందుకు సాగుతుంది. అథ వాచక్నవి వాచ ఆవిడ ఆ యాజ్ఞవల్క్యుని ఉద్దేశించి జనక మహారాజు యొక్క పేరోలగము నందు, పేరోలగము అంటే పేరు ఉండాలి అంటారన్నమాట, పేరోలగము అంటే సభ, రాజ దర్బార్, దర్బారు నందు ఆమె మాట్లాడుతాం. ఆ పండితులను ఉద్దేశించి బ్రాహ్మణాః భగవంతః హంత, హంత అంటే అనుమతి అని అర్థం, అనుమతం అనుమతి. ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణులారా అంటే వేదవేత్తలారా అని అర్థం. అంతేగాని ఒక కులం యొక్క ప్రసక్తి కాదు, వేదము అధ్యయనం చేసిన ప్రజలు వీరందరూ కూడా భగవంత, అది కూడా అడ్రస్సే, హే బ్రాహ్మణ హే భగవంత అంటే ఓ పూజనీయులారా. హంత హంత అంటే నేను మాట చెప్పడానికి అనుమతి కలదా అని అడిగింది ఎవరు. హంత హంత అంటే అనుమతి, నేను మాట్లాడచ్చా అంటే తలకే ఉంటారు మాట్లాడమ్మా అని తలకే ఉంటారు. అప్పుడు అనుకో అహమిమౌ ప్రశ్న ప్రక్ష్యామి. యాజ్ఞవల్క్య మహర్షి అక్కడ కూర్చుని ఉన్నాడు. వశస్థుడు ఏవేవో ప్రశ్నలు అడిగాడు. మీరు విన్నారు వశస్థ బ్రాహ్మణం, వశస్థుడు ప్రశ్నలు అడిగాడు. ఆయన చెప్పారు ఆత్మదేవుడు ఉన్నారు వశస్థుడు. ఆత్మ సర్వాంతర సర్వములకు ఆంతరమే ఆత్మ అని చెప్తే అలా కాదు, నువ్వేమో గేదెని నీడలో పెట్టి వేరవాడి నుంచి చెప్తున్నావు, ఆత్మను నువ్వు ఆ కొమ్ము పట్టుకుని చూపించినట్టుగా చూపించాలి నువ్వు అని ఆయన మళ్ళీ గట్టిగా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పి అదంతా మనం చూసాం, చాలా విస్తారంగా చెప్పినాం. ఆ వశస్థుడు శాతిష్ఫై పోయి కూర్చున్నాడు. ఆ తర్వాత కహోలుడు అని ఇంకొక ఆయన లేచాడు. లేచి ఆయనేమో ప్రశ్నలు వేశాడు, దానికే ఆయన సమాధానం చెప్తే ఆయన కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు. ఈ రకంగా ఆర్తభాగుడు అనే ఆయన ఒక ఆయన లేచేమో ప్రశ్నలు అడిగాడు. భుజ్యుహు అని ఇంకొక ఆయన ప్రశ్నలు అడిగాడు. ఆ బ్రాహ్మణాలను మీరు తెలుసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన యథోచితమైన ఉత్తరములను చూడొచ్చే వారు చాలా సంతసించి ఇంకా మాట్లాడకుండగా అలా కూర్చున్నాను. అప్పుడు ఆమె లేచింది గారికి, ఆమె వెయిట్ చేసింది, వీళ్ళ వీళ్ళ రంగు పోవాలంతా అయిపోయేదాకా వెయిట్ చేసింది. వెయిట్ చేసి అప్పుడు ఆమె లేచింది. ఇంకా ఫైనల్ అనమాట ఆమె శీస్ది బెస్ట్ అమౌంట్ ఆల్ దూ స్కాలర్స్, దాన్ని బట్టి మనకు అర్థం. ఆ మంత్రాన్ని మీరు అనుమతిస్తే వాళ్ళని అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకోకుండా పెద్దవాళ్ళు కూడా ఇంకా పండితులు మాట్లాడేముందు అయ్యా మీ అనుమతి ఉంటే మాట్లాడాలి. ఇలా ఫైనల్గా వాళ్ళందరూ చెప్పిన దానికంటే పై మాట ఈయనే చెప్తాడు, అయినా కూడా వినయంగా అలా అడుగుతారు. ఇమం అంటే ఈ యాజ్ఞవల్క్యుణ్ణి నేను రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. లక్ష్యాన్ని అంటే బహు అది భవిష్యత్ కాలం, కానీ ప్రశ్న ఇచ్చాలి ఇత్యర్థ, నేను రెండు ప్రశ్నలు అడగాలి అని కోరుకుంటున్నాను. తౌ చేత్ మే వక్ష్యతి. ఒకవేళ ఈయన ఆ రెండు ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పేస్తాడనుకోండి, చెప్పేస్తే ఏమైనట్టు చెప్పలేకపోయాడు అనుకోండి, ఆయన ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని గురువు అయిపోతుంది. ఆయన తల ఉంచుకుని వెళ్ళిపోతాడు, దొరుకుతుంది వెళ్ళిపోతాడు. ఒకవేళ చెప్పేస్తే అప్పుడేమవుతుంది, నవై జాతు విష్మాకం కశ్చిత్ బ్రహ్మోద్యంచేత. ఒకవేళ ఆయన కనుక నా రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తే ఇంకీ పైన ఏనాడైనా సరే జాతు కదాచిత్ ఏనాడైనా సరే మీలో ఎవరైనా సరే ఇతనిని ఇమం బ్రహ్మోద్యం నా జేత పరమాత్మ స్వరూపం విషయంలో ఆయన చెప్పిన దానికి మీరు తలలు ఊపాల్సిన మాటే తప్ప ఆయన చెప్పిన దానికి పై మాట చెప్పేవాడు మీలో ఎవడు ఉండడు. ఆ విధంగా మిమ్మల్ని కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, ఆవిడ వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తాం, యాజ్ఞవల్క్యుని ఎలాగో ఛాలెంజ్ చేస్తాం, మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది యాజ్ఞవల్క్యుని. అసలు ముందు యాజ్ఞవల్క్యుని ఛాలెంజ్ చేసే ముందు వీళ్ళని ఛాలెంజ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు
వేదాలను వదిలించి పెడుకులు పెట్టుకుని గడ్డాలు పెంచుకుని శాస్త్రాన్ని వదిలించి మేము అంతటి మహాపండితులు లేకునేటువంటి ఒక రకమైన రాజసంతో టీవీగా సభాముఖంలో కూర్చుని ఉన్నారు మహావిద్వాంసులు. వాళ్ళందరినీ అనుకుంటారు అది ఎంత ధైర్యం చూడండి, ఎంత హిస్టారిక్. రామాయణం జరిగినట్టే భారతం జరిగినట్టే ఇది కూడా జరిగింది. గార్గి అనే ఒక ఆమె ఉండింది, ఎప్పుడు ఉండింది అంటే క్రీస్తుకు పూర్వం 5000 ఏళ్ల క్రితం ఉందా 10000 ఏళ్ల క్రితం ఉందా అది చారిత్రక కాదులు అకాడమిషియన్స్ వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఆమె ఉంది, ఆమె అలా ఛాలెంజ్ చేసింది కూడా. ఈ నా ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాడా? ఇంకా మీరు నోరు విప్పి ఆయన్ని ప్రశ్నలిగే ప్రయత్నం చేయకూడదు, చేయనక్కర్లేదు. మరి నాకు మీరు అనుమతిస్తారా? వాళ్ళని కూడా మెచ్చుకోవాలండి. ఎందుకంటే వద్దు అడగద్దు వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళిపో, ఆడవాళ్ళకి అసలు ఇక్కడ చూడలేదు అని అలా అనలేదు. హే గార్గి అని మర్యాదగా సంబోధించి ఆమె గార్గి అనే మాట మనకి ఇప్పుడు తెలిసింది. పైన వాచక్కనవి అని స్థుతి పరిచయం చేసింది, కానీ వాళ్ళు అడ్రస్ చేయటంలో హే గార్గి అడుగు, ఆయన వాళ్ళని అడుగు, మేము అంగీకరిస్తున్నాం. చూడండి ఉత్తరాత భాష్యకారు అతపరంశనాయాది వినిర్ముక్తం నిరుపాధికం సాక్షాత్పరోక్షాత్ సర్వాంతరం బ్రహ్మవక్తవ్యం యత ఆరంభ. శంకర భాష్యంలో పంక్తిని ఎప్పుడు ఎక్కడ చదివినా ప్రసన్నంగా ఉంటుంది. స్వీట్ చిన్న ముక్క నోట్లో చూసుకుంటుంది, అంత మధురంగా ఎంత గంభీరంగా ఉంటుందంటే మొత్తం బ్రాహ్మణం యొక్క సారాన్నంతని కూడా అవతారిక రూపంగా చెప్తున్నారు. అతఃపరం అంటే ఈ పైన, అంతకుముందు ఏదో బ్రాహ్మణం నడిచింది, ఈ పైన వక్తవ్యం దీనిని చెప్పాల్సి ఉంది. ఏమిటి చెప్పాలి అంటే బ్రహ్మ వక్తవ్యం. బ్రహ్మని చెప్పాలంటే మీరు లోకంలో ఈ పార్టీ ఎలా ఉంది, ఆ పాలిటిక్స్ ఎలా ఉంది, అవి ఏం చెప్తారు మీరు? దాంట్లో చెప్పాల్సింది ఏముంది? తర్వాత కర్మ గురించి ఊరికే ఉపన్యాసాలు అవసరం. కర్మ గురించి ఉపన్యాసాలు చెప్పకూడదు, కర్మ చేసుకోవాలి. ఎవడు చేదలుచుకున్నాడో వాడు ఆ కర్మ యొక్క విధానాన్ని గురువుని అడిగి తెలుసుకుని కాగితం మీద రాసుకుని ఆ కల్పాన్ని పుస్తకం సంపాదించుకుని చదువుకుని ఇది ఎలా చేయాలి అని అర్థం చేసుకుని ఇంటికి పోయి చేసుకోవాలి కర్మ. కర్మ గురించి ఉపన్యాసాలు ఏం చెప్తారు? ఇప్పుడు వాజ్పేయి గురించి ఉపన్యాసం ఏం చెప్పుకుంటారు? నేను చెప్పమంటే చెప్తా. వాజ్పేయాన్ని నేను అధ్యయనం చేశాను. ఆ తైత్రీయ బ్రాహ్మణంలో 2-3 సెక్షన్స్ ఉన్నాయో పట్టలో జరిగాం. దాని మీద ఒక పుస్తకం కూడా అది కొంత సాగ తీసింది. కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టి వాజ్పేయం గురించి చెప్పండి చెప్తాం. ఏం చేస్తాం? కర్మ గురించి ఉపన్యాసం చెప్పరు, ఉపాసన గురించి ఉపన్యాసం చెప్పకూడదు. ఉపాసన గురువు శిష్యుడు, ఆ మంత్రం ఆ గురువు మీకు ఘోషిస్తాడు, నెత్తి మీద గుండె వేసి ఘోషిస్తాడు. కొత్త వస్త్రం పట్టుకొస్తారు, పట్టు వస్త్రం పట్టుకొస్తారు, అదంతా కూడా ఆడంబరం. అక్కడ పాయింట్ కొత్త వస్త్రం కాదు, పాయింట్ ఏంటంటే అది రహస్యంగా చెప్పకూడదు. ఇంకా మూడవ గట్టి వాడికి తెలియాల్సిన అవసరం లేదు. గురువుకి శిష్యుడికి గాయత్రి మంత్రోపదేశం ఎలా చేస్తారు? నెత్తి మీద వస్త్రం వేసి ఇంకా మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేకుండా చేస్తారు. ఉపాసన అంటే ఎలా ఉంటుంది? ఇంకా నేను ఈ ఉపాసన చేస్తున్నాను, ఆ ఉపాసన చేస్తున్నాను అని బోర్డు పెట్టుకుని మంత్ర మార్తాండ అని బిరుదు. మంత్ర మార్తాండ ఆయన ఎవరైనా ఆయన కలిసి పిన్ డౌన్ చేసి మార్తాండ అంటే అర్థం ఏంటో చెప్పాను అడగా. అంతే అంతే, మేము ఇంకేమీ అక్కర్లేదు. మంత్ర అంటే అర్థం తర్వాత చూద్దాం, తెలుస్తూనే ఉంది. మార్తాండ అంటే చెప్పండి. ఇప్పుడు నేను ఏదో పేరు పెట్టుకున్నా, తత్వ అంటే ఏమిటో చెప్పారంటే అదే దేవుడు నాకు తెలియదు. నువ్వు గురువు గారు అంటే తత్వ అంటే అర్థం చెప్పాలా? లేదు మార్తాండ అర్థం చెప్పాలండి.
నేను క్షమించేస్తాను. అంటే నా అభిప్రాయం ఏమీ అధ్యయనం చేసిన లక్షణం నాకు కనపడలేదు, అధ్యయనం నాకు అలా చెప్పేస్తే మనం మంచిదే శుభం. కాబట్టి ఉపాసనలని అలాగా ప్రచారంలో పెట్టుకోకూడదు. నేను మంత్రం ఆ మంత్రం అలా ప్రచారంలో పెట్టుకోకూడదు. ఏదో మంత్రం ఉంటుంది, గురు మంత్రము అంటారు, గాయత్రి ప్రధాన గాయత్రి చేసుకుంటూ ఉంటారు అంతే. ఇంకే మంత్రాలు అక్కర్లా. ఒకవేళ గాయత్రి అనుకూలం కాని పరిస్థితి ఉండొచ్చు, ఉపదేశం ఉండకపోవచ్చు. తర్వాత అంత పెద్ద మంత్రం కాదు, మేము చిన్న మంత్రాన్ని ధ్యానానికి స్వీకరిద్దాం అనుకుంటున్నాము అని అనుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఓం నమ శివాయ అది అనుకూలమైన మంత్రం. అంటే ఎవరైనా శైవంలో పడుకుపోయిన వైష్ణవం మాట ఏంటంటే మీకు అలాంటి సందేహం ఏమైనా ఉంటే తేడా ఏమీ లేదు, శివుకి విష్ణువుకి భేదమేం లేదు. మీరు పోనీ మీ మనసుకి నచ్చిపడి పక్షంలో ఓం నమో నారాయణాయ అది అది చెప్పారు. అక్కడి నుంచి కొంచెం పొడుగైంది ఎక్కడిలా ఉంటుంది. ఓం నమ శివాయ కంటే ఓం నమో నారాయణాయలో విక్షేపం కొంచెం ఎక్కువ, మనస్సు యొక్క చలనము అధికంగా ఉంటుంది. ఓం నమ శివాయలో మనస్సు చలనం అల్పంగా ఉంటుంది. కాబట్టి ఓం నమ శివాయే ప్రిఫరబుల్ ఇన్ దట్ సెన్స్. కానీ ఒకవేళ విష్ణువునందు ప్రత్యేకమైన భక్తి ఉన్నట్లయితే ఓం నమో నారాయణాయ ఇంకా ఆ ఫైనల్గా ఓం ఆ దిశలో గురువుతోటి శిష్యుడికి ఉండే అనుబంధాన్ని బట్టి ఆ జపం చేసుకోవాలి తప్ప ఊరికే ఉండేవాళ్ళకి చెప్పింటారు. కాబట్టి చెప్తే బ్రహ్మనే చెప్పాలి. శ్లోకంలో మంత్రవ్యో విద్యుధ్యాసితవ్య బ్రహ్మకేది, కర్మకి ఉపాసనకి వర్తించదు బ్రహ్మ. కాబట్టి గురువు అన్నవాడు బ్రహ్మను బోధించాలి, శిష్యుడు అన్నవాడు బ్రహ్మను తెలుసుకోవాలి. పరం బ్రహ్మ, పరం అంటే అతీతమైనది, అన్నిటికీ అతీతమైనది. ఏమిటి అతీతం? మీరు జగత్తును చూడండి, జగత్తులో ఏమున్నాయి? సుఖ దుఃఖాలు ఉన్నాయి, వాటికి అతీతం. భూత భవిష్యత్తులు ఉన్నాయి, వాటికి అతీతం. పొగలు రాత్రి ఉన్నాయి, వాటికి అతీతం. అసలు జగత్ అంటేనే ద్వంద్వములు, ద్వంద్వములకే జగత్ అని మరో పేరు. ఎన్ని ద్వంద్వాలైనా మీరు చెప్పచ్చు, నేను మీకు ఓ 15 ద్వంద్వాల లిస్టు కింద చెప్తాను. ఇప్పుడు ఒక 3 చెప్పాను, ఓపెన్ చేసుకుని 15 డజన్ ద్వంద్వాలు చెప్పచ్చు. జగత్ అంటేనే ద్వంద్వాలు. ఆ ద్వంద్వములన్నిటికీ అతీతమైనది పరం బ్రహ్మ. ద్వంద్వాలలో తగులుకొని ఉన్నవాడు జీవుడు బుద్ధుడు. ద్వంద్వములకు అతీతమైనది పరమాత్మతత్వము, ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడే ముక్తుడు. అది పరం అంటే అర్థం, అది పరము బ్రహ్మ. అటువంటి పరం బ్రహ్మను చెప్పాలండి, దాన్ని చెప్పాలి. ఆ పరబ్రహ్మ ఎక్కడ గలదు ప్రశ్న ఎక్కడ లేదు అని. సర్వత్రా గలదు. ఆకాశము ఎక్కడ గలదు? సర్వత్రా గలదు ఆకాశం. అయితే ఆకాశము ఇక్కడ ఇండియాలో ఉంది, మీ ఊళ్ళో ఉంది, మీ ఊళ్ళో ఉంది, మీ ఇంట్లో ఉంది, మీ ముందు మీరు ఉన్నది కూడా ఆకాశమే. అమెరికాలో కూడా ఆకాశం ఉంటుంది, అమెరికాలో కూడా ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఆకాశాన్ని అన్వేషించాలంటే మీరు ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది? మీరే చెప్తారు. కాదండి, అమెరికాలో మొదలు పెడదాం. ఎందుకంటే ఒకసారి అమెరికా చూసినట్టు కూడా ఉంటుంది, ఆకాశాన్ని అన్వేషించినట్టు ఉంటుంది అంటే తప్పే కాదు. ఇప్పుడు కూడా కానీ ఒక రూల్ ఒకటి ఉంది, దగ్గరలో అన్వేషణ మొదలుపెట్టిన వాడు చాలా దూరానికి వెళ్ళగలుగుతాడు, దూరంలో అన్వేషణ మొదలుపెట్టిన వాడు ఎక్కడికి వెళ్ళలేడు. ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. ఎవరో చెప్పారు మొన్న నాకు, కంబళి గొంగళి రెండు ఉన్నాయి. కంబళి గొంగళిని అడిగింది, ఏ గొంగళి ఎక్కడికి ఎంత దూరం వెళ్ళేవారు అని. అంటే ఎవరు గొంగళి చెప్పింది, ఓ కంబళి నీకు అలాగే నేను కూడా ఎక్కడ వేశాను అక్కడే ఉన్నాను. అది రెండింటికి వచ్చిన సంభాషణ. కాబట్టి దూరంలో వెతికేయడానికి ఉద్యమించిన వాడు పెద్ద ఎక్కువ దూరం వెళ్ళలేడు, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తిరుపతిలో ఉన్నాడండి, చాలా మందిలో ఉన్నాడు కదండి. తిరుపతి అంటే దగ్గర 4 జిల్లాలు దాటిపోవాలి. సరే మీరు అన్వేషించండి, దేవుడు తిరుపతిలో ఉన్నాడు అన్వేషించండి.
ఏం చేస్తారు? బస్సులో రైల్వేకి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారు? పొడుగాటి పెద్దాపురం జనతా అంత క్యూ ఉంటుంది, అందులో నిలబడతారు వెళ్ళి. లేకపోతే అనుకో లంచం ఇచ్చి ప్రయత్నం చేస్తారు. లేదా మీరు చేసి అక్కడికి వెళ్తారు. ఎదుర్కొండగా ఆయన కనపడతాడు, 15 అడుగుల దూరంలోనో ఎంతలో కనపడతాడో దండం పెడతారు. వాళ్ళు పక్కకి తప్పుకుంటారు, తప్పుకుంటారు. మీరు ఏం అన్వేషణ చేసినారు? ఏమిటి మీరు ఉద్ధరించింది ఏమిటి నాకు అర్థంగా చెప్పండి. అలా కాకుండా మీకు ఉన్న చోటు కూర్చోండి. వెంకటేశ్వర స్వామి నా హృదయమునందు కలవచ్చు. కలుపుసుకో ఓంకారాన్ని ధ్యానం చేస్తూ గాలి పెంచండి. గాలి పెంచడంతో ఓంకారాన్ని ధ్యానం చేస్తూ వెంకటేశ్వర స్వామిని భావన చేయండి. మీకు ఎలా చేతనైతే అలా భావన చేయండి. రూపం అక్కర్లా, నామం చాలు, నామం చాలు. రూపం అక్కర్లా, రూపం ఎలాగో నిలబడుతుంది. కళ్ళు తెరిస్తేనే చెల్లిపోతుంది, కళ్ళు మూస్తే ఇంకేం నిలబడుతుంది? రూపం ఉంటుంది, శబ్దమే పట్టుకో. పూజ స్వామిజీ అలా చెప్పేవారు, రూపం వద్దులేవాయా, రూపం నిలబడదు, శబ్దం పట్టుకో, ఆ నామాన్ని పట్టుకో, పట్టుకుని భావన చేయి. మీకు ఏమవుతుందో, మీరు 5 నిమిషాలు పూర్తి అయ్యేటప్పటికి మీరు కళ్ళు తెరిస్తే మీ మనస్సుకి ఒక ప్రసన్నత కలిగి బాగుంది, నాకు ఎంతో ఆనందంగా ఉంది, నేను ఈశ్వరుని ధ్యానం చేసుకోగలిగాను అని మీకు అనుభవం చేస్తుంది. మీకు ఆ అనుభవం తిరుపతి వెళ్తే రాదు. కాదండి, తిరుపతి వెళ్ళి మేము ఆ పని చేస్తూ ఉంటే వస్తుంది. నేను తిరుపతి వెళ్ళి కూడా అదే పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్వేషణ అనేది ఈశ్వరుణ్ణి అన్వేషించుకుంటా చాలా దగ్గరగా మొదలుపెట్టాలి. ఎందుకంటే సర్వత్రా ఉన్నాడు ఈశ్వరుడు, సర్వత్రా ఉన్నప్పటికీ తనయంలో అన్వేషించాలి. అది ఉపనిషత్తుల యొక్క బోధ. అధ్యయనమే ఉపనిషత్తులకు అధ్యాత్మ విద్య అని పేరు వచ్చింది. ఆ పరబ్రహ్మ అంటే సర్వ జగద్వ్యాపకమైన ఆ అక్షర పరం అవినాశి తత్వం ఏదైతే కలదో దానికి పరబ్రహ్మ అని పేరు పెట్టినాము. ఆ పరబ్రహ్మ ఎక్కడుందో చూసినా సాక్షి చైతన్య రూపంగా కలదు. సో సాక్షాత్ ద్రష్టని సంజ్ఞాయామని పాణిని గారి సూత్రం. ఎనివే అపరోక్షాత్, సాక్షాత్ అపరోక్షాత్. ఇప్పుడు అపరోక్షాత్ అంటే అపరోక్షం అని అర్థం. సాక్షాత్ అంటే సాక్షాత్తే, దాన్ని మళ్ళీ ఇంకోటి మార్చదు. అది అవ్యయం, విభక్తి ప్రతిరూపటం అవ్యయం. విభక్తిలాగా కనపడుతుంది కానీ అవ్యయం. అది విభక్తి కాదు, రామాత్ అన్నట్టుగా ఉంటుంది కానీ విభక్తి కాదు, అవ్యయం. కానీ అపరోక్షాత్ అది అవ్యయం కాదు. కాబట్టి అది శుద్ధి యొక్క ప్రయోగము సాక్షాత్తుతో జతగూడింది కనుక అపరోక్షాత్ అని శుద్ధి మనకు వినిపిస్తోంది. కానీ దాని అర్థం మటుకు అపరోక్షం అని అర్థం. లేకపోతే మేము పంచమే విభక్తి చెప్పాల్సి ఉంటుంది. పంచమే విభక్తి అక్కడ అవివక్షితం, పంచమే విభక్తి యొక్క తాత్పర్యం లేదు. అపరోక్షం చూడండి, మీకు కొన్ని కేటగిరీలు చెప్తారు. ఇప్పుడు ఘటము పటము ఇత్యాదులు ఉన్నాయి. అసలు ఘటము పటము లేదు, అసలు వేదాంత పాఠమే లేదు. ఓసారో రెండుసార్లు ఘటం ఉంటాయి కదా అసలు పాఠం పూర్తో. ఎనివే ఘటము పటము ఇవి ఉన్నాయి. ఇవి వాటిని వాటికి మీరు ఏ పేరు పెడతారు? ప్రత్యక్షము పరోక్షము ఏ పేరు పెడతారు వాటికి? ప్రత్యక్షము అని పేరు. ఘటము ఏమంటే స్వర్గము, రంభ, ఉర్వశి, ఇంద్రుడు, దీని అవి ఉన్నాయి ఉన్నాయి కదా. అవి ప్రత్యక్షము పరోక్షము ఏ పేరు పెడతారు? పరోక్షము పేరు పెడతారు. ప్రత్యక్షం అనుకుంటుంది పరోక్షం, అవి కనపడేవి కాదు పెట్టేవి కాదు. పరోక్షము నిత్య పరోక్షము అని పేరు పడుతుంది. రాత్రికి పెట్టుకున్నారు ఆ పేరు అలాగే నిత్య పరోక్షం. అవి ఎప్పుడు పరోక్షమే కాదండి. మా తాతగారు స్వర్గానికి వెళ్ళారంటే ఏది? మీ తాతగారు ఆయన గురించి చెప్పాలి, నేను స్వర్గానికి వెళ్ళాను. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి నిత్య పరోక్షం. ఏమండి పోతే ఇంకొకటి అడుగుతా చెప్పండి, మీ హృదయంలో మీకు సుఖము అనుభవానికి వచ్చిందనుకోండి. మీకు సుఖం, మీ మనస్సు సుఖంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా. లేదా ఒకప్పుడు దుఃఖంగా ఉంటుంది, ఉల్లాసంగా అప్పుడప్పుడు చాలా మంది దుఃఖంగా అప్పుడప్పుడు ఉల్లాసంగా. కాబట్టి మీ మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు మీకు తెలుస్తూ ఉంటాయని తెలుస్తే తెలుస్తాయి కదా, అది సందేహం లేదు. ఇప్పుడు ఆ సుఖ దుఃఖాలు అవి ప్రత్యక్షమా పరోక్షమా అని చెప్పండి. రెండు కాదు, అవి ఘటపడాదులు అనే ప్రత్యక్షము కాదు,
స్వర్గ సుఖ స్వర్గాదులు వలె పరోక్షము కాదు. వాటికి ఏం పేరు పెట్టారంటే అపరోక్షము. అంటే ప్రత్యక్షం అనడానికి వీల్లేదు, పరోక్షం అనడానికి కూడా వీల్లేదు. ఏదో కేటగిరీ, ఏదో పేరు పెట్టుకోవాలి. కాబట్టి మనస్సులో అనుభవానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాదులకు అపరోక్షము అని పేరు పెట్టారు. ఇది వేదాంతుల యొక్క పది నామకరణం. దీన్ని బౌద్ధులు వాళ్ళు కూడా ఇదే మార్గంలో నడిపిస్తారు. బుద్ధుని యొక్క బోధలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో బౌద్ధులు ఏమన్నారంటే ఆలయ విజ్ఞానము ఇంకో విజ్ఞానము విజ్ఞానం సర్వము విజ్ఞానమే కాదు, సర్వము విజ్ఞానమే. ఘటము మీరు అన్నమే కానీ ఘటము అంటే ఘట విజ్ఞానానికే ఘటము పేరు, పట విజ్ఞానానికే పటమని పేరు. విజ్ఞానమే సర్వము. సో ఈ విజ్ఞానము రెండు రకాలు. ఘటపటాలు బాహ్యమునందు ఉండేవాటి యొక్క విజ్ఞానం ఒకటి, ఆంతరమునందు ఉండేవాటి యొక్క సుఖదుఖాముల యొక్క విజ్ఞానం మరి ఒకటి. వాళ్ళు రెండు పేర్లు పెట్టారు. ఆలయ విజ్ఞానము ఇంకేదో పేరు, ఏదో ఒకటి పేరు స్వసంవేద్య అని ఆత్మస్వరూపాన్ని గురించి అంటారు. అది కూడా వేదాంతులు అనే మాట. కానీ ఇక్కడ ఆలయ విజ్ఞానము ఇంకో పేరు ఉంది. ఆ పేరు నేను గుర్తు చేయదలిచినప్పుడు చెప్తాను. సో ఆ రకంగా భాష మారింది తప్ప అభిప్రాయం అదే. కాబట్టి సో మనస్సులో వచ్చిపోయే సుఖ దుఃఖాలు రాగద్వేషములు ఇవన్నీ కూడా మనస్సులో స్థితులు ఎన్నైతే మీకు అనుభవానికి వస్తాయో అవన్నీ కూడా అపరోక్షములు అని పేరు పెట్టారు. అయిపోయింది, మనం అంతా కవర్ చేసేసాం. ప్రత్యక్షం అన్నం ద్వారా జగత్తును కవర్ చేశారు, పరోక్షం అన్నం ద్వారా పరలోకాన్ని కవర్ చేసి పనేశారు. ఇంకా స్వర్గాలు వైకుంఠాలు కైలాసాలు అన్నీ హేగంలో అన్నీ కవర్ అయిపోయాయి. సుఖ దుఃఖాలు రాగద్వేషాలు అన్నీ అపరోక్షం అన్నం ద్వారా అవి కవర్ అయిపోయాయి. ఇంకొక్కటి ఉంది కవర్ కాదు. అదేమిటో తెలుసిన, ఎవరికి జగత్తు ప్రత్యక్షం అవుతుందో, ఎవరికి స్వర్గాదులు పరోక్షంలో, ఎవరికి సుఖ దుఃఖాదులు అపరోక్షంలో, వాడు మిగిలి ఉన్నాడు ద్రష్ట. వాడికేగా ఈ మూడు, ప్రత్యక్షం ఉన్నా వాడికే, పరోక్షం ఉన్నా వాడికే, అపరోక్షం ఉన్నా వాడికే. వాడంటే పురుషుడని కాదు, చైతన్య స్వరూపుడు, తెలియవాడు అంటే జ్ఞాత అని, లేకపోతే దృక్స్వరూపుడు అని అంటాం. వాడు ఏ కేటగిరీలో పెట్టాలి వాడిని? వాడిని ప్రత్యక్షం ఉండడానికి వీళ్ళు వాడే బయట ఉండడు, పరోక్షం ఉండడానికి అసలే వీల్లేదు. మనస్సుని దర్శించేవాడే తప్ప మనస్సు యొక్క ఒక స్థితి కూడా కాదు వాడు. వాడిని ఏ కేటగిరీలో పెట్టాలి? సాక్షాత్ అపరోక్షం అనే కేటగిరీలో వేశారు. ఇప్పుడు మీకు ఆ పదం వచ్చేసింది. ఎందుకంటే వాడు అపరోక్షం కాదు, అపరోక్షం అంటే మానసిక స్థితులలో అపరోక్షం, తాను సాక్షి అయిన అపరోక్షం. ఆ మానసిక స్థితులకు సాక్షిగా ఉండే అపరోక్షం, సాక్షాత్ అపరోక్షం. సాక్షాత్ అపరోక్షాత్ మీనింగ్ సాక్షాత్ అపరోక్షం. మహావాక్యం ఏదో తెలిసిన, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఏది సాక్షాత్ అపరోక్షమో అది ఏ బ్రహ్మ. అంటే ఆ సాక్షి చైతన్యం ఏది కలదో అది ఏ బ్రహ్మ. ఎంత దగ్గరగా ఉందో చూసారా ఈ సాక్షి చైతన్యము బ్రహ్మ? ఎంత దగ్గరగా ఉందో చూసారా, ఎంత దగ్గరగా ఉంది. మీ ఇల్లు వాక్యుల కంటే దగ్గరగా ఉంది, మీరు కట్టుకునే వస్త్రాల కంటే దగ్గరగా ఉంది, మీ చర్మం కంటే దగ్గరగా ఉంది, మీ గుడ్డెకాయ కంటే దగ్గరగా ఉంది, మీ ఇంద్రియ జ్ఞానములు చూపు వినికిడి వాటికంటే కూడా దగ్గరగా ఉంది, మీ మనస్సులోని స్థితిగతుల కంటే కూడా దగ్గరగా ఉంది, మీ బుద్ధి కంటే దగ్గరగా ఉన్నది, మీ అహంకారం కంటే దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంది బ్రహ్మ, దూరంగా ఉందని అనుకుంటామా? ఎంత దగ్గరగా ఉందో చూసారు, ఎంత దగ్గరగా ఉందంటే దానితో పోలిస్తే మిగిలినవన్నీ దూరమే, దేహం కూడా దూరమే, మనస్సు కూడా దూరమే, అంత దగ్గరగా ఉంది. సర్వాంతర ఇది సర్వాంతర అన్నది మనం ప్రశస్త బ్రాహ్మణంలో చూసి ఉన్నాం. సర్వగుణము అంతరం లోపల ఉంది. నువ్వు చెప్పి ఏమిటి చెప్తావు, దేహము దానికంటే లోపల ఉన్నాను, చూపు దానికంటే లోపల ఉన్నాను, మనస్సులో సుఖ దుఃఖములు దానికంటే లోపల ఉన్నాను,
బుద్ధి, బుద్ధి అంటే పాండిత్యము, శబ్దజ్ఞానము, లేకపోతే వేద జ్ఞానము, ఇవో జ్ఞానాలు ఉంటాయి కదా, దానికంటే దగ్గరగా ఉంటుంది. నేను కర్త భోక్త నేను, దానికంటే దగ్గరగా ఉంటుంది. ఇంకా దానికంటే సర్వము, దానికంటే బాహ్యం ఉందే ఉన్నాయి, పరాక్కే ఉన్నాయి తప్ప అంతకంటే దగ్గర మరొకటి లేదు. ఇది సాక్షాత్ పరోక్షం, దృక్ స్వరూపం, చైతన్య స్వరూపం, అది ఏ బ్రహ్మ సర్వాంతరం. నేను ప్రతి పదాన్ని మీకు వివరించి చెప్తున్నా. ప్రతి పదం శంకరుడు యొక్క భాష, ఒక వాక్యంలో ఎంత విజ్ఞానాన్ని ఆయన ఇచ్చారో చూడండి. ఆ బ్రహ్మక్తితో తెలుసిన నిరూపాధికం ఎందుకో తెలుసిన, అలా చెప్పకపోతే వీళ్ళు తప్పు పని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాక్షి చైతన్య రూపంగా నా లోపల ఉంది అంటే, నా లోపల ఉంది అంటే నా లోపల ఉన్నది ఏదియో ఆ చైతన్యము, ఆత్మ చైతన్యము, నేను బ్రాహ్మణుడను కనుక అది కూడా బ్రాహ్మణ వర్ణమునకు చెందినది. నో ఉపాధి దాని ఎందుకు లేదు. నేను మగవాడను కనుక అది మగది. నో నేను దుఃఖిని కనుక దుఃఖిస్తున్నాను కనుక దాని ఎందు దుఃఖము గలదు. నో నేను కర్తను కనుక అది కర్త. నో నేను భోక్తనైతే అది భోక్త. నో మీరు చెప్పండి ఎన్ని ఉపాధులు చెప్తాను. ఫాదర్, నో ఇట్ ఈస్ నాట్ ఏ ఫాదర్. మదర్, ఇట్ ఈస్ నాట్ మదర్. సన్, ఇట్ ఈస్ నాట్ సన్. డాటర్, ఇట్ ఈస్ నాట్ డాటర్. బ్రదర్, ఇట్ ఈస్ నాట్ బ్రదర్. ఎన్ని ఉపాధులను మీరు చెప్పగలిగితే అన్నిటినీ కూడా తిరస్కరించినప్పుడు మాత్రమే మీరు ఆ స్వరూపాన్ని చేరుకోగలుగుతారు. మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి. ఆకాశవత్ ఉండాలి. ఆకాశవత్ మీరు కళ్ళు మూసుకుని ఆకాశంలాగా ఉండండి కొద్దిసేపు. ఆకాశంలా ఉండాలి కళ్ళు మూసుకుని. ఆకాశంలాగా ఉండాలి. ఆకాశం, ఆకాశం అంటే ఆకాశమే. ఆకాశవత్ ఇప్పుడు కనుగొనవండి. ఆ ఆకాశానికి రంగు, రుచి, వాసన ఏమైనా ఉన్నాయా? దానికి బౌండరీ ఉందా? ఆకాశానికి బౌండరీ ఎవరు ఉందా? కాంపౌండ్ వాళ్ళు ఎవరు ఉందా? కాంపౌండ్ వాళ్ళు ఉందంటే ఉపాధి అని అర్థం. మీరు ఆకాశంలో లేరని అర్థం. దానికి కులం, మతం, వర్గం, వర్ణం ఏమైనా ఉన్నాయా ఆకాశానికి? ఆకాశం స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అదండి నిరుపాధికం ఉండేది. ఆకాశము వంటి దృక్చైతన్య వేదికలలో ఏ బ్రహ్మ నిరుపాధికం దాన్ని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఆకలి డప్పిక అశనా అశనాయ, అశనాయ అంటే ఆకలి, అది అంటే డప్పిక, రెండు ఉన్నాయి. వీటికి షడూములు అని పేరు. ఆరు సిక్స్, మూడు ఇంటూ రెండు. జన్మ మృత్యువు, ఆ సాక్షి చైతన్యానికి జన్మ మృత్యువులు లేవు. ఇంకా ఒకటి అంటాడు నాకు జన్మ ఉంది, ఇంకో సర్టిఫికెట్ అంటాడు. సర్టిఫికెట్ పనికి రాదు కదా. సర్టిఫికెట్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇక్కడ సర్టిఫికెట్ పనికి రావు. సర్టిఫికెట్ అంటాం, సర్టిఫికెట్లో తప్పు డేట్ వేసి అక్కడ ఆఫీస్లో ఇచ్చి ఉన్నాడు. కరెక్ట్ డేట్ వేసుకుని జాతక కుండలు ఉండకపోతే అది పనికి రాదు. మనకి మామూలుగా రెండు ఉంటాయి, తప్పు డేటుతో ఆఫీస్లో ఇచ్చేసరికి. ఇది భారతీయ మనస్తత్వం. ఇండియా దాటేస్తే మీకు ఈ లక్షణం కలగదు. ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పిన వాడు మీరు ఎవరు ఉండడు అక్కడ. ఒక అమ్మాయి నేను మొన్న నా దగ్గరికి వచ్చింది, ఏదో సలహా కోసం వచ్చింది. చాలా బుద్ధిమంతురాలు. ఆ సలహా చెప్పే ప్రయత్నంలో భాగంగా పొరపాటున నీ వయస్సు ఎంతని అడిగాను. అడిగిన వాళ్ళు క్యాల్కులేషన్ వద్దమ్మా నేను పొరపాటున అడిగాను చెప్పలేదు. ఎందుకంటే యంగ్ లేడీ, మనం వయస్సు అడగడం మనకు తప్పు కదా. ఇప్పుడు కూడా పురుషుడిని జీతము, స్త్రీని వయస్సు అడగకూడదు అని అలాగే ఊరు. నీకు ఎంత జీతం అని అడగకూడదు, కొడుకులు కూడా అడగకూడదు, కూతురు నీ నీ జీతం అంతా అడగకూడదు. ఏ వాడు చెప్తాను వద్దు, నువ్వు చెప్పద్దు, నువ్వు చెప్పద్దు. నీకు ఎంత జీతం వస్తుందో అంత జీతం నువ్వు తీసుకో, అంతే నువ్వు నాకు చెప్పద్దు. ఎందుకంటే చెప్పాడు అనుకోండి ఆశ పోయింది.
మర్చిపోతుంది, మనకి ఎందుకండి అలా ఉండాలి. నిజంగా పొరపాటుని అడిగేసి గమ్మునే అంటే ఆమెదో సలహా అడిగింది, ఆ సలహాకి ఆ ప్రశ్న కొంత రిలవెన్స్ ఉండి నేను అడిగాను. మళ్ళీ వెంటనే రాలి ఖర్చు అమ్మాయిని దాంట్లో తప్పే ఉందండి, నా వయసు 29 అని చెప్పి వాళ్ళు ఎంతో అసలు అసత్యం బాగుంది. ఎంత బాగుంది, ప్రతి అడుగులోనూ అసత్యం కలిగే దానితో పోలిస్తే ఇది ఎంత బాగుంది. సో ఈ జన్మకుండలి కూడా సందర్భం కాదు, జన్మ లేదు, ఆత్మ చైతన్యానికి జన్మ లేదు. మీ అనుభవంలో ఉందా, మీ జన్మ మీరు జన్మించినట్టుగా మీ అనుభవంలో ఉందా? మేము చెప్పండి లేదు కదా, మీకు ఎవరో చెప్పిన మాట పట్టుకున్న వేలాడమే కదా. మీ అనుభవంలో మీకు జన్మ అని ఉందా లేదు కదా, మృత్యు మీకు అనుభవం ఉందా ఎప్పుడైనా లే కదా. పోనీ మీకు మృత్యు అనుభవంలో వాడు ఎవడన్నా తెలుసా లేదు కదా. మీ అనుభవంలో లేనిది మీకు ఎందుకు ఉంటుంది? కాబట్టి జన్మమృత్యువులు ఆత్మస్వరూపానికి లేవు. తర్వాత జన్మమృత్యువులు ఆలుకి, జన్మమృత్యువులు ఆకలి దప్పికలు కనపడుతున్నాయండి. ఆకలి దప్పిక, ఈ ఆకలి దప్పిక అన్నవి అవి ఆత్మస్వరూపంలో ఉండవు, ఆత్మస్వరూపంలో ఉండవు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఆకలి వేస్తుందా? లేదు. కానీ వీడు ఉంటాడు, వాడు ఉంటాడు కదా. ఆకలి లేదు, నాన్న ఏదైనా తినడానికి వద్దు, నాకు ఆకలి లేదంటాడు. ఈ లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, జాండీస్ వచ్చిన వాళ్ళు ఏదైనా తినరాని పాలు తాగాలంటే నాకు వద్దు, నాకు ఆకలి లేదు అంటాడు. వాడికి ఆకలి ఉంటుంది, నీరసంగా ఉంటాడు కానీ ఆకలి ఉండదు. చూసారా? కాబట్టి కానీ వాడు ఉంటాడు, వాడి స్వరూపంలో ఆకలి ఉన్న పక్షంలో ఆకలి లేనంటే వాడు కూడా ఉండకూడదు అని మనం తెలుసుకోవడం కొంచెం కఠినమైన విషయం. ఆకలి తప్పిక అన్నవి ఆత్మస్వరూపానికి ఉండవు, దేహానికే ఉంటాయి. దేహంలో ప్రాణశక్తి ఉన్నప్పుడే ఉంటాయి. ప్రాణం పోగానే దేహానికి కూడా ఆకలి తప్పిక ఉండవు, అది ప్రాణధర్మం. అది ఆకలి తప్పిక అవి ఆత్మస్వరూపంలో ఉండవు. మీకు దేహధర్మములని అనుకున్నప్పుడు కూడా ఉపవాసం చేశారనుకోండి, మొదటిలోనూ చాలా ఆకలి వేస్తుంది, రెండో రోజు కూడా ఆకలి వేస్తుంది, ఇంకా మూడో రోజు ఆకలి వేయడం నీరసమే ఉంటుంది. ఇంకా తిండి తినాలని దృష్టి కొంతమంది ఉపవాసాలు చేసి వాళ్ళు వారం రోజులు ఉపవాసం చేస్తారు. ఎలా చేస్తారంటే ఇదే పోతుంది, మొదటి రోజే కష్టం అండి, తర్వాత రెండో రోజు కొంచెం కొంచెం కష్టం, అంటే అక్కడితో ఆకలి. అలా కాకుండా మీకు మొదటి రోజు 10 ముద్దలు అన్నం పెట్టారనుకో, కొంత అన్నం పెట్టారనుకోండి, మీరు ఆకలితోటే ఉంటారు. మళ్ళీ రెండో రోజు అంత పెట్టారనుకోండి, ఆకలితోటే ఉంటారు. నెల రోజులు ఇంతంత పెడితే వాడు నెల రోజులు ఆకలితో బాధపడతారు. కొద్దిగా ఒక్కో తింటూ ఉంటే ఆకలి అలా మెయింటైన్ అవుతుంది, మీరు అసలు తినడం మానేస్తే ఆకలి లేకుండా ఉంది. కాబట్టి ఈ ఆకలి అన్నది ఇది ఆత్మస్వరూపంలో భాగం కాదు అని చెప్పుట నా తాత్పర్యం. అని చెప్పి ప్రయత్నంలో ఉన్నాను, ఆకలి తప్పిక జన్మ మృత్యు జరా వ్యాధులు అది ఆరోగ్యం. ముదుసవిధనము అంటే పెద్ద వయస్సు ఆత్మస్వరూపానికి లేదు, ఆత్మస్వరూపానికి లేదు. ఇప్పుడు నేను తాతను అవ్వాలి అని కానీ, అయ్యాను అని కానీ, అవుతున్నాను అని కానీ, అవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి అధ్యాపకులు మాత్రమే. దానివల్ల ఏమవుతుందంటే మనలో శరీరానికి కొంత నీరసం అనేది ఉండడం సహజం, దాని ధర్మం. దేహానికి ఉన్న నీరసం మనం వచ్చి కూర్చుంది. నేను ముసలివాడను అని మీరు అంటే అంతవరకు కూడా బాగానే ఉన్న దేహం కూడా ఇంకొంచెం ఒప్పుకుంటుంది. ఎందుకంటే దేహం యొక్క శక్తి కానీ లేక ఇట్స్ అపోజిట్ నీరసం కానీ మనస్సుని గుర్తొస్తుంది. మనస్సు మీద ఆధారపడుతుంది. నేను ఒకసారి ఎక్కడో విషయాన్ని అలసటగా ఉండి విషయాన్ని తీసుకుంటున్నాను, తీసుకుంటుంటే మొత్తం వచ్చి నాకు చెప్పండి అంట. ఇప్పుడు ఓపిక లేదో, నీరసంగా ఉంది, అలసటగా ఉంది, నాకు ఓపిక లేదు ఇక్కడ అంటే అన్నాడు. మీకు ఓపిక లేదా లేక మనస్సు లేదా అని నేను ఎక్కడ చూసిన కూర్చోమని చెప్పుకున్నాను. మనస్సే ఎక్కడ మనసు
మైండ్ ఈజ్ టు మెయిన్ థింగ్. కాబట్టి మీకు మనస్సులో జర ప్రవేశిస్తే దేహం జర లేకుండా వచ్చేసినట్టే, మనస్సులో వ్యాధి ప్రవేశిస్తే దేహంలో లేకుండా వచ్చినట్టే. మీరు మనస్సులో ప్రవేశించకుండా ఆ చైతన్యంలో ప్రవేశించకుండా చూసుకుంటే జరవ్యాధులు ఉంటాయి దేహానికి, దేహం తర్వాత నాశనం తప్పదు. జర ఉంటుంది, వ్యాధి ఉంటుంది. దేహంలో వ్యాధి ఉన్నది కానీ నేను వ్యాధి గ్రస్తుడను కాను. దేహంలో జర గలదు కానీ నేను జీవుడను కాను అని ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు జర ఈ ఆరు ఊరులన్నీ కూడా అతీతంగా జీవించగలుగుతారు. అసలు వేదాంతం యొక్క ప్రయోజనం అదే. వేదాంతులు వేదాంతం వంటగట్టిన వాళ్ళు ముసలిదనాన్ని, వ్యాధిని, మృత్యువును కూడా చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారు. మామూలుగా లోకంలో సంసారం ఉంటారు, పూజలోవి బాగా చేస్తారు, పూజలోవి ఉపాసనలు కూడా చేస్తారు, కానీ ఆత్మస్వరూపం యొక్క పరిజ్ఞానం లేని సందర్భంలో వాడు ఎంత ధనవంతుడైనా, ఎన్ని భోగాలను అనుభవించినా అంటే లౌకికులు, ఎన్ని కర్మలను చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా అంటే వైదికులు అయినా కూడా వాడు వృద్ధాప్యాన్ని, మృత్యువును, వ్యాధిని హ్యాండిల్ చేయలేడు. కృంగిపోతాడు, వాటిని బరువు కింద నలిగిపోతాడు. వేరేస్ ఆత్మస్వరూపము తెలిసిన వాడు ఆ మూడింటిని కూడా అలవోకగా హ్యాండిల్ చేయగలుగుతాడు. అలవోకగా వ్యాధిని ఆ రకంగా లెక్క లేకుండా తీసుకోవాల్సింది. వ్యాధి ఏమి చేయలేదు. మందు మొక్కలో పడిందో పడుతుంది, దాని దారిని అనుకుంటుంది, మందాన్ని మనం ఉంటాం అన్నట్టుగా ఉంటుంది. జ్ఞాని యొక్క స్వరూపం అలా ఉంటుంది. జ్ఞానిని వ్యాధి ఏమి చేయలేదు. ఆశ్చర్యం వస్తుంది జ్ఞాని యొక్క స్వరూపాన్ని చూస్తుంది. కళ ముందు కనపడుతూ ఉంటారు మహానుభావం. అలా ఎలా సిద్ధించింది వాళ్ళకి? వాళ్ళ వాళ్ళకి ఏమైనా మంత్రాలు తంత్రాలు ఉన్నాయా? ఏమి లేవు. వాళ్ళ గుణం ఉన్నట్టే వాళ్ళు ఉన్నారు. తేడా అలా ఏమిటంటే మనం ఈ ఆరు ఊర్ములు, ఊర్మి అంటే తరంగం, దేహంలో వచ్చే తరంగాలు, ఈ తరంగాలతో మనం మమేకమై వాటి గొరుగు కింద నలిగిపోతూ ఉంటాం. మహాత్ములు అతితో అతి వాటికి అతీతంగా ఉంటారు, సాక్షులుగా మిగిలిపోతారు. అది ఆ సాక్షి చైతన్యం అది పరబ్రహ్మను అశనాయాద్యతీతం. అటువంటి పరబ్రహ్మను అశనాయాది వినిర్ముక్తం, ఈ ఆరు ఊర్ముల నుండి వినిర్ముక్తమైన అంటే లిబరేట్ అయిపోయిన, ఫ్రీ అయిపోయి ఉన్నటువంటి ఆత్మ చైతన్య రూపమైన పరబ్రహ్మను చెప్పవలసి ఉన్నది. దానికోసం ఈ సెక్షన్ ప్రారంభమవుతోంది. ఇప్పుడు చెప్పండి, ఈ సెక్షన్ ప్రారంభం అవ్వాలంటారా? ఎందుకంటే ఆ విశేషణాలు ఎలా ఉన్నాయి? అశనాయాది వినిర్ముక్తం, నిరుపాధి, సాక్షాత్ అపరోక్షాత్ సర్వాంతరం పరం బ్రహ్మ వక్తవ్యం. అది చెప్పకపోతే ఇంకేం చెప్తారు? మిగతా కబుర్లు ఎన్ని చెప్పినా వ్యర్థమే, చెప్పకూడదు కూడా. అలా ఎక్కువగా కబుర్లు చెప్పకూడదు. ఏముంటాయి కబుర్లు? ఈరోజు యథాదాపంగా కుశల ప్రశ్నాధికం ఉంటుంది. ఏదో కొంత మంచి మాట్లాడో నాలుగు మాట్లాడుకుని అంతా పోసానా అని ఆ మాత్రం తప్పేం కాదు. ఇంకా అక్కడితోటి సరి, ఇంకా అక్కడి నుంచి ఇంకా అనుభవం చేస్తున్నాడు, మా బాగుమంది ఏం చేస్తున్నాడు, ఇంకా అలాగా ఆ కబుర్లు వ్యర్థం. ఆ శక్తిని మనం కన్సర్వ్ చేసుకుని దాన్ని ఆత్మవిచారానికి మాత్రమే వినియోగించాలి. అటువంటి పరబ్రహ్మ గురించి చెప్పవలసి ఉన్నది. అందుకోసం ఈ కథ ఆరంభమవుతోంది. అథక్నవి అనే ఆమె మాట్లాడుతున్నది. సో ఈ వాచక్నవి ఆయన ఏమన్నా వ్యాఖ్యానం చేస్తారేమో చూద్దాం. వెయిట్ ఫర్ ఇట్. పూర్వం యాజ్ఞవల్క్యేన నిషిద్ధాపాతభయాత్ వాడు గొప్ప పండితురాలు ఉండవు, పెద్ద మఠకాది కూడా తెలుసా. ఇంతకుముందు ఒకసారి లేచి నిలబడింది, లేచి నిలబడి నిన్ను ప్రశ్నలు వేస్తాను అంటే వేయమన్నారు ఆయన. యాజ్ఞవల్క్య వేశాడు, వేసిందని సమాధానం చెప్పాడు. ఇంకో ప్రశ్న వేసింది,
అది మీకు దాంట్లో ఉన్నది కాదు, నేను ఉన్నాయి పుస్తకం చదువుతూ ఉన్నాడు ఆ పుస్తకం. భాష చాలా సరళంగా ఉందని చాలామంది చెప్తూ ఉంటారు, అంత కఠినంగా ఏం లేదండి, మాకు మంత్రాలు కఠినంగా ఉన్నాయో భాష తెలుగులో చదువుతుంటే సరళంగా స్మూత్గా ఉందని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. ఆవిడ ఏదో ప్రశ్న వేసింది, ఆయన చాలా ఓపికగా సమాధానం చేశారు. ఆ ప్రశ్న మీద ఇంకో పై ప్రశ్న వేసింది, దానికి కూడా ఇంకా ఓపికగా సమాధానం చెప్పారు. అప్పుడు తర్కాన్ని ఉపయోగించి, తర్కం అంటే బుద్ధి శక్తిని ఉపయోగించి, తన పాండిత్యాన్ని ఉపయోగించి ఆ పై ప్రశ్న వేసింది. అప్పుడు ఆయన అన్నాడు, చూడు ఈ ప్రశ్నలు ఇంతవరకే వస్తాయి, ఈ పైన ప్రశ్న వేయను వేయను, ఆ పైన ప్రశ్న ఉండదు. ఆ పైన కూడా ప్రశ్న వేసామంటే నీ తల ఊడి నేలపై పడగలదు అని చెప్పాడు. మూర్ధ పాత అని చెప్పాడు, మూర్ధాతే విపతిష్యతి, నీ తల ఊడి నేలమే ఉండదు. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, ప్రశ్న వేస్తాడు, నేను నిత్యము సంధ్యావందనంలో ప్రధానంగా చేయవలసింది ఏమిటి అని ప్రశ్న వేశాడు. మంచి ప్రశ్న వేశాడు, కుర్రాడు మంచి ప్రశ్న వేశాడు. గాయత్రి జపం చేసుకోవాలి, గాయత్రి జపం చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే కొంచెం అప్పుడే ప్రశ్న కొంచెం విపరీతం అవుతాం, అప్పుడు సమాధానం అయినా కూడా సమాధానం చెప్తాం. ప్రయోజనాన్ని అపేక్షించకుండా మన నిత్యకర్మలుగా కర్తవ్యకర్మలుగా మనం దాన్ని చేస్తూ ఉంటే ఆ ప్రయోజనం ఈశ్వరుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్తాం. ఈశ్వరుడే చూసుకుంటాడనే నమ్మకం ఏమిటి అని అడిగాడు అనుకోండి, మూర్ధాతే విపతిష్యతి, ఎందుకంటే దానికి సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. ఇంకా అప్పుడు వాళ్ళంతా వాళ్ళు దాన్ని గాయత్రీకరణం చేసుకుని దాని మహిమను వాళ్ళు అన్వేషించుకుని తెలుసుకోవాలంటే రెండు ప్రశ్నలకు సమాధానం ఉంది, మూలదానికి సమాధానం లేదు. అప్పుడు మన ఆడంతో చాలు నేను నోరు మూసుకుని వెళ్ళి జపం చేసుకొని చెప్తాను అంతే కదా, ఆ నోరు మూసుకుని ఈ పాటికి నోరు మూసుకో అని కొంచెం మందలిస్తాను. అలా మందలించాడు యాజ్ఞవల్క్యుడు. చాలాసార్లు వేసే ప్రశ్నలు, ఇంతవరకు ప్రశ్న బాగుంది, ఇంకా పైన మీ అతి తెలివి దానికి ఉపయోగించే ప్రశ్న వేయకు, ఎందుకంటే మూర్ధాతే విపతిష్యతి అని అన్నాడు. అంటే ఆవిడ అర్థం చేసుకుంది, అర్థం చేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ లేచి నిలబడుతున్నారు. ఉపరత సతి అలాగా పూర్వం యాజ్ఞవల్క్యమే నిషిద్ధ, ఆయన అబ్జెక్ట్ చేశాడు, పైగా భయం ఒకటి పెట్టాడు. ఇంకా నువ్వు ఆ రకమైన ప్రశ్న వేసినట్లయితే తల పడిపోతుందని భయం కూడా పెట్టాడు. కాబట్టి ఊరుకుంది ఆవిడ, ఊరుకుని పునః ప్రష్టుం బ్రాహ్మణాజ్ఞాం ప్రార్థయతే, మళ్ళీ ప్రశ్న వేయటానికి లేచి ప్రశ్న వేయచ్చు తప్పేదో, ఆ డైరెక్షన్ బాగోలేదని ఆయన అభిప్రాయం తప్ప సరే ప్రశ్న వేయవద్దని మాత్రం కాదు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాపండితులు, వేదవేత్తలు, వాళ్ళని కాదని ప్రశ్న వేస్తే వాళ్ళు ఉంచుకుంటారు, పైగా గొప్పతారు కూడా. ఏమమ్మా మేమందరం వేయలేమా ప్రశ్న, నువ్వే వచ్చి వేయాలా ఏమి అని అన్నా అంటారు. అందు గురించి వాళ్ళని ఒకసారి ఒప్పుడు చేసి, అయ్యా మీ అనుమతి అంటే సరే అంటారు. చూసారు వినయంలో ఉండే లాభం, వినయంలో ఎదురవాళ్ళ యొక్క మనస్సును మనం తిప్పుకోవచ్చు. సరే అంటారు, సరే అని అప్పుడు ప్రశ్న వేస్తే వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా సమాధానం వింటారు. సమాధానం కనుక వాళ్ళ యొక్క అనుమతి బాగా కోరుతున్నది. ఏమని, హే బ్రాహ్మణ భగవంత పూజావంత పూజనీయులైన ఓ వేదవేత్తవారా అని సంబోధన సంబంధించి శ్రూత మమ వచ నా మాటను తమరు దయచేసి మీరు సంబోధన యొక్క అభిప్రాయం. అలా సంబోధిస్తే అర్థం, అయ్యా ఎవండి ఎన్నారు అనుకోండి, దాని అర్థమేంటి, మీరు అక్కడితో చూస్తున్నారు అలా కాదు నా మాట పెట్టండి, అటెన్షన్ డ్రా చేయటం కోసం పిలుస్తారు. హంత హంత అంటే నేను అనుమతిని కోరుకున్నాను అని అర్థం, ఆయన చెప్పబోతున్నారు
అహమిమం యాజ్ఞవల్క్యం ప్రశ్నౌ ప్రక్ష్యామి యది అనుమతిః భవతాస్తి. అయ్యా, తమ యొక్క అనుమతి నాకు ఉన్నట్లయితే, పైగా ఎలా ఇలా అడగడంలో ఇంకో రహస్యం, ఇంకో స్వారస్యము గలదని టీకాకారులు అంటున్నారు. ఏమిటి, బ్రాహ్మణుల యొక్క అంటే వేదవేత్తల యొక్క అనుమతి తీసుకుని ప్రశ్న వేసిన తర్వాత నీ తల పడిపోతుందనడానికి యాజ్ఞవల్క్యుడు సాహసించడు. అంతకుముందు ఆవిడ ఏ అనుమతి తీసుకోకుండా వేసి మానేసింది, ఆయన ఆ మాట వేశాడు. కాబట్టి ఇప్పుడు అందరి అనుమతి తీసుకుని ప్రశ్న వేస్తే ఇప్పుడు ఒకటి తల కాదు పడుకోవడం, మొత్తం 58 తలలు పడాలి. కాబట్టి అదొక గడుసుదనము కాదు, మీ అనుమతి